हेलो अंडी, वेलकम टू भावनास किचन। मनं सिंपल गा वड़ापाव एला चेयालो चूद्दां। मुंदुगा स्टफिंग कोसम आलूनी बॉयल चेसुकोनी इला स्मैश चेसुकोवाली। मुंदुगा ओक कड़ाई पेट्टेसुकोनी अंदुलो रेंडु टेबल स्पून आयिल वेसी आवालु जीलकर्र वेसुकोवाली। अलागे चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकुन्न आनियन्स पच्चिमिर्ची करिवेपाकु वेसुकोनी वेयिंचुकोवाली। ఆనియన్స్ మగ్గిన తర్వాత బటానీలు వేసుకోవాలి। మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు। ఇప్పుడు రుచికి తగ్గట్టు salt వేసుకొని కలుపుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు బటానీలు మగ్గేంత వరకు లిడ్ పెట్టేసుకోవాలి। ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ముందుగా స్మాషెస్ పెట్టుకున్న ఆలు ముద్దను ఇందులో వేసుకొని అలాగే 1/2 నిమ్మకాయని కూడా పిండేసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు పైన కోటింగ్ కోసం ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి। అందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గ salt, రుచికి తగ్గ కారము, గరం మసాలా, పసుపు, కసూరి మేతి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। దీన్ని బజ్జీల పిండిలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి। అలాగే ఇందులో కొంచెం వాము కూడా వేసుకోవాలి। పూర్తిగా చల్లారిన ఆలు మిశ్రమాన్ని ఇలా ముద్దల్లా చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఆలు మిశ్రమాన్ని శనగపిండిలో డిప్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇవి ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక pan పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని బటర్ కరిగాక కొంచెం మసాలా వేసుకొని బన్స్ ని लाइट गा इला रोस्ट चेसुकोवाली। इप्पुडु वीटिनी टर्न चेसुकोनी कोंचेम कसूरी मेथी वेसुकोवाली। इप्पुडु चल्लारिन वडनी इला बन्स मध्यलो पेट्टेसुकोवाली। सिंपल गा इंट्लोने वडापाव रेडी अयिपोयिंदी। ई रेसिपी गनुक मीकु नच्चिनट्लयिते ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडी।